విడిపి అసోసియేట్స్ ఆర్ అండ్ డి విభాగం వారు తాజాగా చేసిన ఈ సర్వేలో వైసీపీకి మంచి మార్కులు పడడమే కాదు గత ఎన్నికల కంటే కూడా మరో మూడు శాతం ఓట్లు ఎక్కువగా పెరిగినట్లుగా అర్థమవుతోంది గత ఏడాది ఫలితాల్లో యాభై శాతం ఓట్లు వస్తే ఇప్పుడు మరో మూడు శాతం ఓట్లు వచ్చాయి ఇదిలా ఉంటే టీడీపీ ఓటు బ్యాంక్ కూడా ఈ ఏడాదిన్నర కాలంలో కాపాడుకోవడం విశేషమే ఆ పార్టీకి నలభై శాతం ఓటింగ్ గత ఎన్నికల్లో రాగా ఈ సర్వేలో అది మరో సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పెరిగింది అంటున్నారు ఇక ఏడాదిన్నరగా జగన్ చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ఈ అభిప్రాయ సేకరణలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అందుకే జగనే తమకు సీఎంగా మళ్లీ రావాలంటూ ఏకంగా యాభై మూడు శాతం ప్రజలు కోరుకుంటున్నారట అదే సమయంలో చంద్రబాబు సీఎంగా రావాలని నలభై శాతం ఓటర్లు కోరుకున్నారని అంటున్నారు అంటే ఒక విధంగా గత ఏడాదిన్నరగా ఈ రెండు పార్టీల మధ్య వచ్చిన ఓట్ల వ్యత్యాసం అలాగే ఉందన్నమాట అదే సమయంలో తన ఓట్లు జగన్ పెంచుకుంటే చంద్రబాబు తన ఓటు బ్యాంకు పడిపోకుండా కాపాడుకోవడం కూడా విశేషంగానే చూడాల్సి ఉంటుంది ఇక ఏపీలో బీజేపీ జనసేన కూటమి అని హడావిడి చేయడమే తప్ప వైసీపీకి ధీటు అయిన విపక్షంగా జనాలు తెలుగుదేశాన్ని చూస్తున్నారని ఈ సర్వే చెబుతోంది చాలా విషయాల్లో వైసీపీని నిలదీయడంలో టీడీపీ ముందుందని కూడా అంటున్నారు ప్రతిపక్షంగా సమర్థంగానే ఆ పార్టీ వ్యవహరిస్తోందని చెప్పడం బట్టి చూస్తూ ఉంటే ఏపీలో రాజకీయం ఈ రెండు పార్టీల చేయి దాటి పోదు పోలేదు అని చెప్పాల్సి వస్తోంది ఇక జగన్ సీఎంగా తన ఇమేజ్ని పెంచుకోవడమే కాదు మరింత జనాలకు చేరువయ్యారని కూడా అంటున్నారు అదే సమయంలో పవన్ సీఎం కావాలని కోరుకుంటున్న వారి సంఖ్య కేవలం మూడు శాతం దగ్గుబాటి పురంధేశ్వరి సీఎం అన్నవారు ఒక్క శాతం మాత్రమే ఉండడంతో ఆటలో అరటి పండుగనే ఈ కూటమి ఉందని అంటున్నారు ఈ అభిప్రాయ సేకరణ అన్నది ఒక విధంగా వైసీపీకి బూస్టింగ్ లాంటిదే జగన్ పథకాల పట్ల ఆయన పాలన పట్ల జనం బాగా సానుకూలంగా ఉన్నారని కూడా అర్థమవుతోంది అదే సమయంలో చంద్రబాబుని టీడీపీని దెబ్బతీద్దామని జగన్ ఆయన పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏమంత వర్కౌట్ కావడం లేదని కూడా సర్వే ఫలితాల వల్ల బోధపడుతోంది అంటే ఏపీలోని జనాలకు జగన్ సీఎంగా కావాలి అదేవిధంగా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా బలంగా ఉండాలి అన్నది అభిప్రాయంగా ఉందని అర్థమవుతోంది అదే సమయంలో నలభై శాతం ఓట్లు అంటే తక్కువ విషయం కాదు ఏపీలో మరో మూడున్నరేళ్లలో పరిస్థితులు కాస్త అటూ ఇటూ మారితే అందుకోవడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారని చెప్పాయి ఈ సర్వే సంకేతాలు ఏది ఏమైనా జగన్ చంద్రబాబుకు ఎప్పటిదాకా అయితే అందరాని ఎత్తుల్లోనే ఉన్నారని సర్వే స్పష్టంగా చెప్పేసింది